చేస్తున్నావు వేణు? బడ్జెట్ వేస్తున్నానమ్మా. అది మన చిదంబరం గారు వేస్తారుగా, మళ్ళీ నువ్వెందుకు వేణు? ఏ నోరు మూయివే, పిండి తీసి మొహం మీద కొడతాను. అమ్మా మన ఇంటికి అద్దె ఎంత? అది కరెంటు బిల్లుతో కలిపి ఒక 2000 వస్తుంది. మరి చిల్ల సామాన్కి? అదొక 800, తర్వాత పాలకి కూరగాయలకి ఒక 600, కేబుల్ టీవీకి 150, మందులు కని బంధువులు కని. కేబుల్ టీవీకి ఎంత? 150. అమ్మా నెక్స్ట్ మంత్ నుంచి కేబుల్ టీవీ కట్టమ్మా. ఏంటి వేళకోళ్ళు ఆడుతున్నావా? ఇప్పుడేగా బావగారు మనసు మారి దారికొచ్చారు. ఏడ్చాడు, మారు నటి నటించాడు. నువ్వు నోరు మూసుకుని ఊరుకో. ఆ రోజే అవన్నీ 4 మాట్లాడుకుంటే ఇప్పుడు ఇలా జరుగుంటేదా? కనీసం తన బిడ్డ కోసం. ఏంటమ్మా బావకి ఏమైంది? అక్క ఏమైనా అందా? ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో మన బావగారు కాదు వేణు, ఆ మెట్టల సవాళ్ళు బావగారు. చె, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాను, నువ్వు సీరియల్ గురించి మాట్లాడుతున్నావు. మధ్యలో ఏదో ఒకటి మెటల్స్ అవడో తటల్స్ అవడో. నెక్స్ట్ మంత్ నుంచి కేబుల్ టీవీ కట్టు. ఏంటి వేణు ఇది? నీ పాటికి పొద్దున్నే నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతావు, సాయంకాలం వస్తావు, రోజంతా నన్నేం చేయమంటావు? పక్కింటి వాళ్ళతో ఎవరితో మాట్లాడుతుండు. అందరూ టీవీ పెట్టుకుని చూస్తుంటారు, నేనెవరితో మాట్లాడను? సరే ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఎందుకు వేస్తున్నావు చెప్తావా? అదేం లేదమ్మా, ఒక ఆపరేషన్ చేయించుకుంటున్నా. ఏంటి ఆపరేషన్? ఏమిటి సడన్ గా ఏమిటి నీకు? నాకేం లేదమ్మా, ఇది ఒక విధమైన ఆపరేషన్. ఒక విధమైన అంటే? ఆ వీరపండి కాల్చి చంపారే, అలాంటి మెరుపుదాడి ఆపరేషన్ అనుకుంటా. ఏ పెళ్ళకలో ఆడేవో చంపేస్తాను. అయితే నువ్వే చెప్పు. అది తిని బాగా చేయించుకోపోతున్నానమ్మా. ఎందుకురా ఇవన్నీ? ఇప్పుడు ఇలా ఉంటే ఏమైంది చెప్పు. చక్కగా ఉన్న ముఖాన్ని వాళ్ళు కత్తి పెట్టి చెడగొడతారేమోరా. ఇంతేనమ్మా నా సమస్య, మీకు ఎవరికి అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? స్కూల్లో గ్రూప్ ఫోటో తీసేటప్పుడు కూడా నన్ను వెనకాలే నిల్చోబెట్టేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు కూడా డైలీ బయటకు వెళ్ళేటప్పుడు 4 పిల్లలు రే హాఫ్ బాయ్లు అని అరిచి వెళ్ళి దాక్కుంటున్నారు. నువ్వే ఆలోచించు, నేను ఎందుకు ఫ్యాక్టరీకి సైకిల్ మీద వెళ్తున్నాను? బస్సులో వెళ్ళడానికి సిగ్గుగా ఉందమ్మా. అదే నువ్వేదో బైక్ కొనుక్కుంటానని చెప్పావు కదరా. బైక్ లే అవసరం లేదు, ఇప్పుడు ఇదే ముఖ్యం, దానికి డబ్బులు కావాలి. సరే దానికి ఎంత అవుతుంది? ఆ సంగతి నేను చూసుకుంటాను, ఇలా కొద్ది కొద్దిగా కూడా పెడతాను. అలాగే నాకు కేబుల్ టీవీ అది వద్దులే. ఏం పర్వాలేదు ఉంచుకో, నువ్వు అసలు సీరియల్ చూడకుండా ఎలా ఉండగలవు? కార్టూన్ చూస్తే దానివైనా పర్వాలేదు, నా మొహానైనా చూడొచ్చు. ఈ మొహం వల్ల ఒకే ఒక ప్రయోజనం అమ్మా, పక్కింటి పాప బాగా తిని ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏదో 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 హాయ్.